హలో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ మీరు ఫొటోస్ హెచ్డీగా ఎలా చేస్తున్నారు లో క్వాలిటీ ఫోటోని ఎలా హెచ్డీగా చేస్తున్నారు అనేది చాలామంది చెప్పారు చాలామందికి తెలుసు రిమేని యాప్ ఓకేనా చాలామంది రిమేనీ యాప్ యూజ్ చేస్తున్నారు కానీ నేను ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఫార్టీ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఒక వేరే యాప్ అయితే యూజ్ చేస్తున్నాను యాప్ గురించి నేను డీటెయిల్స్ చెప్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనేది కూడా చెప్పవచ్చు రిమేనీ యాప్ కంటే వంద రేట్లు ఎక్స్ట్రా బెస్ట్ ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను ఎందుకనేది నేను చెప్తాను ఎందుకంటే అందులో చాలా ఆప్షన్ ఉన్నాయి చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంది మీకు ఫోర్కే క్వాలిటీ కంటే ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి అందులో యాడ్స్ రావు ఏం రాదు కాబట్టి మీరు వీడియో ఫస్ట్ నుంచి ఎండి వరకు చూసుకోవచ్చు యాప్ చాలా మంది దగ్గర ఉండొచ్చు లేకుండొచ్చు ఉంటే మంచిది లేకుంటే కూడా నేను ఒకటి చెప్తాను అది కూడా లేటెస్ట్ చూసాను మనకు చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను నా హోమ్ స్క్రీన్కి వస్తాను దాని గురించి యాప్ గురించి డీటెయిల్ అనేది చెప్తాను కాబట్టి హోమ్ స్క్రీన్కి అయితే వస్తున్నా ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసిన కాబట్టి మీరు మీకు ఈ యాప్ అనేది నేను మూడేపీకి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీకు స్టార్టింగ్లో బెల్లైక్ అనేది వస్తుంది ఆల్లో అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి యాప్స్ అయితే వస్తుంది మీకు ఎడిటింగ్ చేయనికే కైన్ మాస్టర్ కానీ అలర్ట్ మోషన్ కానీ ఇలాంటివి మూడిపికి వస్తుంది ఇన్స్టాల్ అయితే మీకు బెస్ట్ అయితే ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్కి కానీ ట్రిక్స్ కానీ మంచి అయితే ఉంటుంది కాబట్టి బెల్లైక్ అనేది ఆల్లో పెట్టండి ఇప్పుడు మనకు ఈ ఫోటో ట్యూన్ యాప్ ఉంది కదా ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకోటి మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు అందులో చేసుకోవాలంటే మీకు అంత క్వాలిటీ రాదు ఓకే మళ్ళీ మీకు యాడ్స్ చాలా ప్లే అవుతుంది యాడ్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఇంకోటి మీకు మరి ఎక్కువ హెచ్డి హెచ్డి చేసుకోవాలంటే మీకు అంత బెస్ట్ అయితే ఉండదు ఎందుకంటే పర్చేజ్ చేయమని అంటుంది కాబట్టి మీరు నేను డిస్క్రిప్షన్లో ఏదైతే వర్షన్ ఇచ్చానో అదే డౌన్ ఇన్ చేసుకోండి ఇదైతే మనకు లేటెస్ట్ వర్షన్ నేను వన్ మంత్ బ్యాక్ కూడా యూజ్ చేసిన అది కూడా వేరే వర్షన్ ఉండే ఇంకా మంచి బెస్ట్ ఫ్యూచర్ యాడ్ చేశాను ఇందులో ఓకే కాబట్టి డౌన్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్నది డిలీట్ చేసి ఇంకా అయితే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను మీరు కూడా ఓపెన్ చేయగానే మీకు అయితే ఇలాగైతే ఉంటుంది మీరు ఎక్కువ ఏం టచ్ చేయకండి ఇక్కడ మనకు క్యాన్సల్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్దాం ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇలా గెట్ స్టార్టెడ్ ఓకే ఇక్కడ మనకు చూడండి మనకు ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్ అయితే ఉంటుంది ఈ నాలుగు ఆప్షన్ గురించి నేను క్లీన్గా చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎన్యాజ్ ఉంటుంది బ్యూటీ ఉంటుంది దాంతో హెచ్డిఆర్ ఉంటుంది దాంతో కలర్ అంటే మనకు ఒరిజినల్ ఫోటోకి కలర్ గ్రేడింగ్ ఏమైనా ఉంటే అది అయితే చేంజ్ చేస్తుంది ఓకేనా ఇవి నాలుగు ఆప్షన్ ఉంటుంది నేను డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్డీ అయితే ఫోటో చేసుకుందాం మన ఫోటో లో క్వాలిటీలో ఉండో హెచ్డీ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా హెచ్డీది దాన్ని టచ్ చేసుకోండి ఇక్కడ మనకు అలో ఆప్షన్ ఉంటుంది అలో టచ్ చేసుకోండి ఇప్పుడు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏదైనా నేను ఒక లో క్వాలిటీ ఫోటో యూజ్ చేస్తాను ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి చాలా లో క్వాలిటీ ఫోటో యూజ్ చేస్తాను ఇక్కడ ఎగ్జాంపుల్గా సమంత ఫోటో యూస్ చేస్తాను నేను ఈ ఫోటో చాలా లో క్వాలిటీ ఉంది ఫోటో సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ ఎన్ఏజ్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మనకు కొంచెం అయితే మనకు కొంచెం లోడింగ్ తీసుకోవాలంటే మనకు తీసుకుంటుంది అది హెచ్డి చేయనికే ఇప్పుడు చూడండి మనకు మీరు రిమిని యాప్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ బెస్ట్ అయితే ఉంటుంది ఇది ఓకేనా ఇక్కడ నేను చూపిస్తాను ఇది మనకు ఇది ఒక మనకు ఒక స్టెప్ మాత్రమే ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి ఇందులో ఇంకా హెచ్డి ఇంకా హెచ్డి చేయనికే ఫోర్ క్వాలిటీలో చేయనికే ఇక్కడ మనం ఫోటో జూమ్ చేసుకుందాం ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను మీకు బిఫోర్ ఆఫ్టర్ అనేది కొంచెం తేడా మాత్రమే వచ్చింది చూడండి కొంచెం తేడా మాత్రం అంత తేడా ఏం రాలేదు కొంచెం తేడా వచ్చింది ఇప్పుడు మనం ఇంకా ఇంకా కే క్వాలిటీలో చేసుకోవాలంటే ఇక్కడ మీకు నాలుగో ఆప్షన్ కనిపిస్తుంది కింద మీరు ప్రో ప్రో ప్లస్ చేయకండి సారీ ప్రో ప్రో ప్లస్ ఉంది కదా ఇక్కడ మనం ప్రో ప్లస్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా కే క్వాలిటీ వస్తుంది ఇక్కడ మనం తీసుకుందాం కొంచెం వెయిట్ చేద్దాం టైమింగ్ తీసుకోవడదు ఓకే ఇక్కడ మనకు టైమింగ్ తీసుకోగానే ఇక్కడ నేను ఎక్కువ జూమ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఫోటో ఇలా ఉంది దాని తర్వాత ఇలా వచ్చింది చూశారు కదా ఎక్స్రే అని చెప్పొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ కూడా చెప్పొచ్చు మనం ఫోటో ఫస్ట్ ఫోటో ఇలా ఉంది ఇది దీనికంటే లో ఫోలో ఫోటో ఉండే నేను ఫస్ట్ చూపించాను ఇంకా లో ఉండే అది కొంచెం చేశాం కదా మనం ఒక స్టెప్ చేశాం కదా ఇది మనకు ప్రో ప్లస్ స్టెప్ దాని పక్కన ఇంకో ఉంటుంది ఇక్కడ చూడండి మనకు మనకు ఫేస్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది మనకు కే క్వాలిటీ ఇస్తుంది అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు నేను కొంచెం లోడింగ్ తీసుకునే ప్రొఫెషన్ అవుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం మనం ఓకే ఇంకా దాని తర్వాత చెప్తాను మీకు ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు హెచ్డి కూడా వచ్చింది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి చూడండి బెస్ట్ అది ఫోటో స్మూత్ ఇంకా ఫోటో స్మూత్ చేస్తుంది చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఎక్సలెంట్ అనేది చెప్పొచ్చు నెక్స్ట్ లెవెల్ అనేది కూడా చెప్పొచ్చు నేను ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫోటో ఎలా వచ్చింది అంటే మనం ఫస్ట్ ఒక స్టెప్స్ ఫాలో అయ్యాం దాని తర్వాత ప్రో ప్లస్ స్టెప్ ఫాలో అయ్యాం ఇప్పుడు మనం హెచ్డి స్టెప్ అయితే ఫాలో అయ్యాం త్రీ స్టెప్స్ అయితే ఫాలో అయ్యాం త్రీ స్టెప్లో మనకు హెచ్డి అయితే వచ్చింది ఇప్పుడు మనం పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది సేవ్ చేసుకోండి ఓకేనా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు సేవ్ చేయగానే మనకు ఫోటో సేవ్ అయ్యింది ఇప్పుడు మనం ఈ ఫోటో క్వాలిటీ ఎంత ఉందో చూసుకుందాం మనం నేను గ్యాలరీనే ఓపెన్ చేసుకుంటా మీకు చూపించాలి కాబట్టి ఓకేనా ఇక్కడ చూడండి మనకు గ్యాలరీ ఎంత అవుతుంది చూడండి ఇప్పుడు మనకు ఫోటో ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది ఇక్కడ మనకు వన్ సారీ నేను వేరే ఫోటో ఓపెన్ చేశాను మనకు ఫోటో అనేది వన్ ఎంబీ అయితే ఉంది ఫస్ట్ ఎంత ఉందో చూపిస్తాను మీకు ఫస్ట్ నా దగ్గర నేను ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫోటో నేను చూపిస్తాను మీకు సమంత ఫోటో నేను నా కాదు మొన్న ఈ డౌన్లోడ్ చేసుకున్న ఓకే నా చూడండి ఇక్కడ మనకు వన్ ట్వంటీ కేబీ ఉంది ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఏదైతే ఫోటో ట్యూన్ యాప్లో ఏదైతే మనం ఫోటో చేశామో స్కాన్ చేశామో ఆ ఫోటో మనకు ఎంబీ కంటే ఎక్కువ ఉంది అంటే మనకు ఫోటో ఎంత బెస్ట్ బెస్ట్ క్వాలిటీలో వచ్చిందో మీరే చూసుకోండి బెస్ట్ కదా ఇంకా మేము కొన్ని ఆప్షన్ చూపిస్తాను మళ్ళీ ఫోటో టూ టూనే యాప్ అయితే ఓపెన్ చేసుకున్న ఇప్పుడు మనకు హెచ్డిఆర్ అయితే చేసుకున్నాం దాని తర్వాత పక్కన బ్యూటీ ఉంటుంది ఇది కూడా సేమ్ ఉంటుంది చేంజెస్ ఉండదు ఇక్కడ మనకు హెచ్డిఆర్ ఉంటుంది ఈ హెచ్డిఆర్ అనేది మన ఫోటోకి కొంచెం కలర్ అయితే పెడ పెడుతుంది ఇక్కడ నేను ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే మనకు హెచ్డిఆర్ కలర్ పెడుతుంది కొంచెం సంథింగ్ వేరే వేరే కలర్ ఉంటుంది అంటే ఇక్కడ చూడు మనకు ఇలాగైతే ఉంటుంది ఓకేనా చూశారు కదా ఇలా ఉంటుంది మళ్ళీ బ్యాక్ వద్దాం మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు కలర్ అంటే మన ఫోటో హెచ్డిఆర్ కలర్ అంటే మనకు ఆల్రెడీ ఈ ఫోటో అనేది ఇక్కడ చూడండి మనకు కలర్ గ్రేడింగ్గా ఉంటుంది ఈ ఫోటో నేను ప్రింటర్స్ నుంచి డౌనింగ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు కొంచెం కలర్ గ్రేడింగ్ యాడ్ చేశారు ఎవరు చేశారో తెలియదు ఇప్పుడు మనం నార్మల్ ఫోటో ఎలాగైతే ఉందో ఆ ఫోటో చూపిస్తాను మీకు అంటే ఫస్ట్ మనకు మూవీ స్టిల్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ఫోటో చూశారు కదా నార్మల్ ఫోటో ఇది ఒరిజిన ఒరిజినల్ ఫోటో ఇది కలర్ చేసింది ఇది చూశారు కదా అలా కూడా చేంజ్ చేస్తుంది ఓకే చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఓకే మీరు డిస్క్రిప్షన్ నుంచి మాత్రమే డౌన్ చేసుకోండి మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోండి మీకు ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయండి మీ ప్రాబ్లమ్ అది చాలా యాడ్స్ వస్తుంది మీకు మీకు మళ్ళీ పర్చేస్ చేయమని అంటుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేటెస్ట్ వర్షన్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి జై హింద్